హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చాను మరొక కొత్త రెసిపీతో. మీ ముందుకు వచ్చేసాను అది కూడా రైస్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీ. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా స్పైసీగా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్. ఎలా చేసుకున్నా చూద్దాము. ఈ రైస్కి వండి పెట్టుకున్న అన్నం కావాలండి. ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, పసుపు, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, తిరవాత గింజలు అండి. పోపు కోసం మనకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కావాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు మిరపకాయలు, ఆవాలు, పసుపు, ఉప్పు, ఎండు కొబ్బరి ఇవి వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎండు మిరపకాయలు మీ స్పైస్కి తగ్గట్టు మీరు తీసుకోండి. మీరు తీసుకున్న రైస్కి తగ్గట్టు ఇవన్నీ ఎక్కించుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని మన తిరవాత గింజలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయల పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసి మనం వండి పెట్టుకున్న అన్నంలో ఈ మసాలా పేస్ట్ని మొత్తం వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. అన్నంకి మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మనకు రైస్ రెసిపీ అప్పటికప్పుడు వితిన్ 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మీరు అన్నం వండి పెట్టుకుంటే చాలు, ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. గార్నిషింగ్కి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా రెసిపీ. మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.